ఆంధ్రప్రదేశ్లో 4 సంవత్సరాలుగా సుపరిపాలన సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అవి అమలవుతున్న తీరు, సాధిస్తున్న విజయాల గురించి సమగ్రంగా వివరించారు. విద్య, వైద్య, వ్యవసాయ, సేవా రంగాల్లో విశిష్ట స్థాయిలో ప్రగతి సాధించడం జరుగుతోందని అన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలను ఈ నెల 24 వరకు నిర్వహించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన నిర్వహించిన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ 15న ఉంటుంది. ఈ నెల 16న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉభయ సభల్లో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రేపు 24వ తారీఖు దాకా అసెంబ్లీ సమావేశాలని మరి ఉంచాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి బీఏసీ సమావేశంలో స్పీకర్ గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, మంత్రులు, బీఏసీ సభ్యులందరం కూడా సమావేశంలో ఏగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. అలాగే వారి తరపు నుంచి కూడా ప్రతిపక్ష పార్టీ నుంచి ఏ అంశాల మీద చర్చ జరపాలని వారు కొన్ని అంశాలని ప్రస్తావించడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు అలాగే బీఏసీ సభ్యులందరూ కూడా సానుకూలంగా స్పందించి వారు ఇచ్చినటువంటి అంశాలన్నింటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన కుమారుడు ఎమ్మెల్సీ లోకేష్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్ శ్రీనివాసులు కోరారు. వాస్తవాలను పట్టించుకోకుండా, తెలుసుకోకుండా విమర్శలు చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. గౌరవ ప్రతిపక్ష నాయకుని, మీరు ఏమాత్రం ప్రజలపైన అభిమానం ఉన్నా ప్రజలపైన బయట చెప్పుకుంటుంటారు కదా, వాగ్దానం రకరకాలు చేస్తూ ఉంటారు. మీరు కాదు, మీ కుమారుడు అందరూ కూడా చేస్తూ ఉంటారు. రండి, మేము ఆహ్వానిస్తున్నాము అసెంబ్లీకి రండి. ఈరోజు గవర్నర్ యొక్క ఉపన్యాసం కూడా చాలా వాస్తవ రూపంలో ఉన్నాయి ఈరోజు ఆయన మాట్లాడాలని కూడా. ఎందుకంటే గవర్నర్ కూడా దీనిపైన ఎక్కడ హైప్ చేసే మాట్లాడాలి. ఈరోజు పథకాలన్నీ కూడా డీబీటీ ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. ఆ పథకాలను చాలా స్పష్టంగా గవర్నర్ గారు చేశారు కాబట్టి రేపు గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు. అదేవిధంగా రిప్లై కార్యక్రమం కూడా ఉంటాయి. దాదాపు మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు రేపు సభకు వచ్చి ఇటువంటి అన్ని కూడా ప్రజలు చేసే మీ గొప్ప కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గొప్ప కార్యక్రమాలు మీరు వినండి. భవిష్యత్తులో మీకు కూడా అటు ఏమైనా అవసరం ఉంటాయేమో మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమం డెవలప్మెంట్ మీకు ఓర్వలేక తట్టుకోలేక ఈవెన్ గవర్నర్ యొక్క స్పీచ్ను కూడా మీరు బహిష్కరించారంటే మీరు ఈ యొక్క సభల పైన ఎంత గౌరవం ఉందో, ఎంత మర్యాద ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశానికి ముందు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రంగాల్లో సాధించిన, సాధిస్తున్న సంక్షేమాభివృద్ధిపై సమగ్రంగా ప్రసంగించారు. రాష్ట్రంలో పారదర్శక పాలన జరుగుతోందని, పలు సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజలకే చేరుతోందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఉందని స్పష్టం చేశారు. Continues its encouraging trend. The advanced estimates for 2022-23 indicate an overall growth of 16.22% at current prices. All the three sectors of the economy, namely agriculture and allied industries and services, are projected to show significant growth performance. The industry and services sectors have helped the economy to register higher overall growth. The per capita income of Andhra Pradesh at current prices have moved up from rupees 1,92,517 in 2021 to rupees 2,19,518 with an impressive growth of 14.02%. The effective policy formation and implementation by my government has ensured a year-on-year GSDP growth rate at 11.43% in 2021, which is the highest amongst all the states. గవర్నర్ ప్రసంగం తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. ఇందులో 45 అంశాలపై చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు
నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నూతన పారిశ్రామిక విధానం 2027 వరకు అంటే 4 సంవత్సరాల పాటు అమల్లో ఉండబోతున్నది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. రాబోయే జులై నెలలో విశాఖ నుంచే పాలన ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖనే అనే విషయాన్ని ఆయన గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాలనా రాజధానిపై క్లారిటీ వచ్చినట్టయింది. ఈ కీలక అంశంతో పాటు ఈ నెల 23న జరగబోయే ఎమ్మెల్సీ కోటా ఎన్నికల పైన కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగించిన ఆయన అందరూ జాగ్రత్తగా పనిచేయాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.